ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగింది అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఇప్పుడున్న పిల్లలు మొత్తం ఎడ్యుకేషన్ వెళ్ళిపోతున్నారు ఒక పిల్లోడు మన దగ్గర జాయిన్ అవ్వాలంటే 20 సంవత్సరాల తర్వాత రావట్లేదు ఆ పని మేమే చేసుకోవాల్సి వస్తుంది మెకానిస్ట్ అంత కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా కాబట్టి ఏందంటే ప్రతి ఒక్కళ్ళకి మెకానిక్ షాప్ పెట్టుకోవాలని ఆలోచన నేర్చుకున్న వాళ్ళకి ఆ మెకానిక్ షాప్ పెట్టుకోవాలంటే మినిమం ఒక 10 లక్షస్ అట్ అవుద్ది ఏదైనా ఎక్విప్మెంట్స్ గాని రూమ్ రెంట్స్ గాని అడ్వాన్స్ గాని ఏదైనా ఇవ్వాలని కూడా 10 లక్షస్ అవుద్ది మీ తరపున మీ ప్రభుత్వం వచ్చినాక మీ గవర్నమెంట్ లో మాకేమైనా సబ్సిడీ లోన్ తరపున ఏమైనా ఇవ్వడానికి అవకాశం ఉండిద్దా ఇప్పుడు సార్ కార్పొరేషన్ లోన్లని ఆ లోన్లని చాలా లోన్స్ ఉన్నాయి మెకానిస్ట్ అనేది కంపల్సరీగా ఒక లోన్ అనేది మీరు తరపున మీ గవర్నమెంట్ లో బ్యాంక్ లో ఏమన్నా చేయగలుగుతారా అని అడుగుతాను సార్ అదే మీరు అనేది సబ్సిడీ ద్వారా లోన్లు అందజేస్తే బాగుంటుంది లేదంటే ఎక్విప్మెంట్ కొనుక్కునే దానికి డబ్బులు ప్రభుత్వం అందజేస్తే మీరు మీ సొంత కాలం మీద నిలబడడానికి అవకాశం ఉంది ఒక రూమ్ అడ్వాన్స్ ఇవ్వాలన్నా 5 లక్షస్ అడుగుతారు ఆ దానికి ఎక్విప్మెంట్స్ గానీ అవన్నీ తీసుకోవాలన్నా కూడా 2-3 లక్షస్ అవుతాయి మొత్తం టూల్స్ అయి కొనుక్కోవాలన్నా 1 లక్ష అట్టయిద్ది అవన్నీ నిరుపేద వాళ్ళు కొనుక్కోలేము కదా ఇప్పుడు బ్యాంక్ కనుక ఏదైనా మెకానిక్స్ షాప్ పెట్టుకోవాలని ఆలోచన మాకున్నప్పుడు ఆ బ్యాంక్ వెళ్తే ఆ బ్యాంక్ ఓకే అని చెప్పేసి వాళ్ళు అంటే ఫార్మాలిటీస్ అన్ని షాప్ అన్ని బ్యాంకుల్లో ఉంటాయి ఆ ఫార్మాలిటీస్ మొత్తం పూర్తి చేసి మాకు లోన్ ఇప్పించే అవకాశం కల్పిస్తారని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం లోన్ ఒకటే కాదు ఇప్పుడు టెక్నాలజీ కూడా మారింది మారిన టెక్నాలజీకి ట్రైనింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ ప్రభుత్వం అందజేసే మార్గం తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతుంది దాంట్లో మీకు ఎలాంటి డౌట్ వస్తుంది వి విల్ డు ఇట్ అమ్మడు నువ్వు ఎన్నికి పోవబ్బా సార్ నా పేరు మక్బుల్ మేము గ్రీజు ఆయిల్ పెట్రోల్ ఇవన్నీ పని చేస్తుంటాం సార్ చేతుల్లో ఉంటాయి భోజనం టైం అయితే అలా అలా కడుక్కొని మామూలు భోజనం చేస్తూ ఉంటాం ఈ రెస్ట్ అంతా మన బాడీలోకి కొంచెం పోతా ఉండేది దీనికి మీ ప్రభుత్వం వచ్చినాక మాకు గుర్తింపు కార్డు ఉచిత వైద్యం 50 సంవత్సరాలకి మాకు ఆరోగ్యం బాగుండట్లు తప్పుడు దానికి 50 సంవత్సరాలకి పింఛన్ ఏర్పాటు చేయాలి సార్ అంతే అన్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ఆర్గనైజ్ సెక్టర్ లోకి తీసుకురావాలి ఒక రిజిస్ట్రేషన్ మెకానిజం ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఒక కార్డు పెద్దల నడు కార్డు ఒకటి ఇస్తే బాగుంటుంది గుర్తింపు కార్డు ఇస్తే బాగుంటుంది ఆ కార్డు ద్వారా ట్రైనింగ్ కానివ్వండి పనిముట్లు కానివ్వండి ఇవన్నీ మీకు అందజేస్తే చాలా బాగుంటుంది తప్పనిసరిగా చేద్దాం రెండోది బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన భీమా ఉండేది ప్రమాదంలో ఎవరన్నా చనిపోతే 5 లక్షల రూపాయలు సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు మీకు అందజేశారు ఇప్పుడు ఆ ప్రమాద బీమా ఎత్తేసారు చంద్రన బీమాని ఎత్తేసి వైఎస్ఆర్ గారి పేరుతో వైఎస్ఆర్ బీమాని తీసుకొచ్చారు నాకు ఎక్కడ బాధ కలుగుతుందంటే పాపం రాజశేఖర రెడ్డి గారు చెడ్డ పేరు తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం ఎందుకంటే వైఎస్ఆర్ బీమా ద్వారా ఒక్క లోన్ ప్రాసెస్ అవ్వట్లేదండి ఒక్కరికి రాట్లా సో రేపు మేము అధికారులకు వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే ప్రమాద బీమా సహజ మరణం వల్ల ఏమైనా చనిపోతే బీమా ఉండేదో ఆ పథకం తీసుకొస్తాం కుటుంబాలకు అండగా నిలబడే బాధ్యత మేము తీసుకుంటాం అది చేస్తాం రెండోది మీరు ఒక మంచి ఐడియా ఇచ్చారు ఇప్పుడు వైద్యంకి వచ్చేగల నేను కూడా చాలా మంది మాడుతున్నాయి పాదయాత్రలో ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్ని మనం బలోపేతం చేయలేమని నేను నిజంగానే ఆలోచిస్తున్నా నేను చిన్నప్పుడు హైదరాబాద్ నేను పుట్టి పెరిగిన హైదరాబాద్ లో అండి నాకు దగ్గు వచ్చినా మలేరియా వచ్చినా ఏమన్నా నిమ్స్ కి పరిగెత్తేవాడిని నేను ఇంటి పక్కన వేరే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నా నిమ్స్ కి పరిగెత్తేవాడిని అలాంటిది ఇప్పుడు ఎందుకు లేదు ఇది చాలా చాలా ఆలోచించాల్సిన నేను పక్క రాష్ట్రాలు ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాలు చూస్తే ప్రభుత్వ వైద్యమే చాలా బలంగా ఉంటుంది ఎందుకు అది మనం తీసుకురాలేము అనేది బలంగా నేను ఆలోచిస్తున్నా అక్కడ మీకు మెరుగైన వైద్యం ఎందుకు అందించలేము అనేది ఒక ఛాలెంజ్ గా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో మీకు డౌట్ వస్తుంది థ్యాంక్ యూ